హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా చాలా హ్యాపీ మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను చాలా చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే మనకి ఫస్ట్ శాలరీ వచ్చేసింది యూట్యూబ్ నుంచి మూడు సంవత్సరాలు ఎంత కష్టపడితే మనకు ఈ శాలరీ అనేది వచ్చిందనమాట అసలు చాలా కష్టపడ్డాము చాలా మూడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత వచ్చిందనమాట అయితే నేనైతే చెప్పడం ఏంటంటే మనము డబ్బుల కోసం అన్నట్టయితే యూట్యూబ్లో మనం చేసుకోకూడదు అనమాట డబ్బుల కోసం అని ఛానల్ని స్టార్ట్ చేయకూడదు మేము అలాగే డబ్బుల కోసం అని మేము ఛానల్ స్టార్ట్ చేయలేదు ఫస్ట్ చేసాము అసలు యాడ్స్ వస్తే మనకు చాలు అనుకున్నాం యాడ్స్ వచ్చి ఇంకా హ్యాపీ మనం ఇంత కష్టపడుతున్నాం కదా మనకు యాడ్స్ వస్తే బా ఫస్ట్ టైం పాస్ కన్నట్టు చేసాము యాడ్స్ వస్తే అందరికి వస్తున్నాయి కదా మనకు వస్తే బాగుంటుంది అనుకున్నాము యాడ్స్ వచ్చాయి కష్టానికి తగిన ఫలితం కూడా వచ్చింది అంటే కష్టానికి తగిన ఫలితం అంటే మనము చేసేది చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే మనకు వస్తుందని మాత్రం మనం నమ్మాలి దాంట్లో మనకు కొద్దిగా అదృష్టం ఉండాలి మన కష్టం కూడా ఉండాలి ఇష్టంగా కూడా చేయాలి కష్టపడి కాదు ఇష్టంగా కూడా చేయాలి అలా చేయడం వల్ల మొత్తానికైతే చాలా చాలా టెన్షన్ పెట్టి తర్వాత మాకైతే ఇది చేతికి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదా ముందే స్టార్ట్ చేసి ఇంకా మాకు రాలేదు అనుకునే వాళ్ళకైతే నేను చెప్ ఒకటే చెప్పాలనుకున్నాను వస్తుంది రాకుండా అయితే ఎక్కడికి కాదు మన మన కష్టానికి యూట్యూబ్ మాత్రం తప్పకుండా మనకి డబ్బులు అనేది ఇస్తుంది అనమాట మీరు చేయాలనుకున్న స్టార్ట్ చేసేసి ఈ రావట్లేదు అనుకున్నా కానీ మీరు ఆ ప్రయత్నం అయితే చేయండి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా మనం చేసే ఎలా ఖర్చు లేకుండా ఎలా చేయగలం అనేది చేయండి ఫస్ట్ మనకు బెనిఫిట్ ఉంది మన అంటే మనం చేసిన దానికి మనకు ఏదో కొంచెం వస్తుందలే అని మీకు అనిపిస్తే అప్పుడు కొంచెం ఖర్చు పెట్టుకొని కూడా చేయొచ్చు నేనైతే ఫస్ట్ ఒక పగిలిపోయిన మొబైల్తో చేసాను అనమాట అంటే ఫస్ట్ మా అమ్మాయి వాళ్ళకైతే సిస్టమ్ ఉన్నింది వాళ్ళు ఛానల్ అయితే స్టార్ట్ చేశారు తర్వాత మా అమ్మాయి కొంచెం అప్లోడ్లు అవి ఇవి చేయడం వాళ్ళు బిజీ అనమాట టైం సాలట్లేదని కొన్ని రోజులు ఛానల్ని పక్కన పెట్టి అట్లా ఉన్నాము తర్వాత ఒక పగిలిపోయిన మొబైల్లో నేను వీడియోలు చేశాను వదలకుండా ఎలాగలుగో అంటే మధ్యలో కొంచెం అంటే చేసే అవకాశం లేక కావాలని అయితే వదిలేయలేదు చేసే అవకాశం లేక వదిలేసాము కొన్ని రోజులు పక్కన పెట్టే వదిలేసామంటే పక్కన పెట్టామన్నమాట పక్కన పెట్టాము తర్వాత నేను చెప్పాను కదా పగిలిపోయిన మొబైల్ ఉంటే దాంట్లోనే వీడియోలు షూట్ చేసి మా అమ్మాయికి పంపిస్తే మా అమ్మాయి అప్లోడ్ అనమాట అప్పుడు నాకు అసలు ఏమి కూడా రాదు ఇక్కడ నుంచి నేను ఆంధ్ర ఆంధ్రాకి వెళ్ళేదాన్ని కర్ణాటక నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడంతా వీడియోలు చేసి అప్లోడ్ చేసుకొని వచ్చేదాన్ని వీడియోలు చేసి పెట్టేస్తే మా అమ్మాయి అప్లోడ్ చేసేది తర్వాత ఇంకా నేను మొబైల్ కొనుక్కున్నాను అన్నమాట మొబైల్ పదివేలు ఇది రెడ్మీ నాట్ సెవెన్స్ అది కొనుక్కున్నాను అంటే కొనుక్కున్న తర్వాత నేను నేర్చుకున్నాను ఎలా అప్లోడ్ చేయాలి ఎలా అది ఎడిటింగ్ చేయాలి చాలా వరకు వర్క్ అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకా రెగ్యులర్గా నేను మా అమ్మాయి చేస్తే మా అమ్మాయి బట్టి చేస్తుంటుంది అప్లోడ్ చేస్తుంది నేను చేసినట్టు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగా చేసాం అంతకుమించి మేమేమింత ఇంత డబ్బులు అయితే పెట్టుకోలేదు కానీ సౌండ్ రావట్లేదు అని చెప్పేసి మాత్రం ఒక మైక్ కొన్నాను బోయ ఎం వన్ మైక్ అయితే కొన్నాను అది ఎనిమిది వందల యాభై అంత అయింది ఇంతకు మించి అయితే మేము యూట్యూబ్ మీద అయితే ఇలా వీటి కోసం అయితే మేము డబ్బులు ఖర్చు పెట్టలేదు ఇంకా వంటల కోసం అని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం రావడం ఛార్జీలు అని అవి ఇవి ఉంటాయి కదా అలా పెట్టాము కానీ ఇంకా అలా వస్తువు కొనాలి ఈ వస్తువు కొనాలి మనకి సిస్టమ్ ఉంటేనే అని కాకుండా ఈ ఫోన్లోనే మనం ఒక హండ్రెడ్ మొబైల్ మంచిది కొనుక్కున్నామంటే చాలు పదివేలు పన్నెండు వేలు కొనుక్కున్నా కానీ మనం యూట్యూబ్ అనేది దానిలో స్టార్ట్ చేసేసుకొని మనం వీడియోలు చేసుకోవచ్చు మనం బాగా ఇంప్రూవ్ అయ్యాము క్వాలిటీ కావాలంటే అప్పుడు కావాలంటే మనం ఇంకా చేసుకోవచ్చు అనమాట అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా ఏమేమి కావాలో తీసుకోవచ్చు ప్రస్తుతానికైతే చేయగలిసినప్పుడు మనము మన ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు మొత్తానికి అయితే మన యూట్యూబ్ శాలరీ ఫస్ట్ శాలరీ వచ్చేసింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు అందరికి చాలా చాలా ధన్యవాదాలు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మా వీడియోల్ని చూసి మాకు సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది చూసుంటారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తుంటారు వాళ్ళకి కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత వచ్చి మన డబ్బులు ఎంత వచ్చాయో చెప్పాలి కదా చెప్తాను అయితే చెప్పాలి కదా మేము చాలా దీనికోసం మేము చాలా కష్టపడ్డాము ఆ ఛానల్ కోసం చాలా ఉంటుంది కదా ఎవరికైనా మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అబ్బా మనకి ఏందబ్బా అని ఎంత సహనం ఉన్నా అయినా ఫస్ట్ అయితే డబ్బుల కోసం అనుకోకపోయినా తర్వాత ఇంత చేస్తున్నాం కదా మనకు కొంచెమైనా వస్తే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తుంది మాకనిపించి మేము చాలా ఎదురు చూసాము మొత్తానికి ఎదురు చూసినందుకైతే వచ్చిందనమాట తర్వాత ఇప్పుడు మాకు శాలరీ ఎంత వచ్చిందనేది మీకు చెప్తాను ఎంత వచ్చిందంటే ఈ చీర నేను రెండు వేల ఒక్క వంద పెట్టి కొనుక్కుంటే ఇలాంటి చీరలు మూడు కొనుక్కోగలను అంత శాలరీ నాకు వచ్చింది అంటే ఈ చీరని నేను రెండు వేల ఒక్క వంద పెట్టి కొనుక్కుంటే ఇదే చీ ఇలాంటిది రేటుకి నేను మూడు చీరలు కొనుక్కోగలను అలా వచ్చిందనమాట ఇంకా ఫ్రూపులతో అయితే మనం ఈ ఛానల్లో చూపించకూడదు అందుకని చెప్పి మీరు మీకు ఇంకా ఫ్రూపులతో సహా మీరు చూడాలి అనుకుంటే గాజుల సెట్ ఛానల్కి వెళ్తే మీకు ఫ్రూపులతో సహా చూడవచ్చు అంటే ఎన్ని డాలర్లు వచ్చాయి ఏంటని కూడా ప్రూఫ్లతో సహా చూపిస్తాను మళ్ళీ ఈ డబ్బులు ఎంత వచ్చిందని కూడా మీకు లెక్క పెట్టి నేను మీకు ఎంత వచ్చిందని కరెక్ట్గా చెప్పేస్తానన్నమాట ఎన్ని డాలర్లు పడ్డాయి ఎంత వచ్చిందనేది మీకు ప్రూఫ్లతో సహా చెప్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు గర్ల్స్ సెట్ ఛానల్కి రాండి చూడండి చాలా మంచి మంచి స్టోరీలు కూడా ఉన్నాయి దాంట్లో మీరు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా నొక్కండి మీరు గాదాసెట్ ఛానల్ కూడా తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అదే ఏమంటారు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఈ వీడియో చూసినందుకు మనకి మొత్తానికి ఫస్ట్ శాలరీ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది మీకు అందరికి పెద్ద థ్యాంక్స్ మనస్ఫూర్తిగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి కష్టపడిన దానికి ఫలితం అనేది వచ్చినప్పుడు మనము చాలా సంతోషంగా ఉంటాం కదా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అనమాట ఈ సంతోషాన్ని మీతో నేను పంచుకున్నాను ఒక ఫ్రెండ్స్ ఇంకొంటాను ఇంకా ఇంకా వీడియోలు ఎంత అయితే మీరు తిట్టుకుంటారేమో చాలా చాలా అనుకున్నాను వీడియో ముందుకు వచ్చేటప్పటికీ ఎందుకో ఒక్కసారి గుర్తురావు అనమాట మర్చిపోతూ ఉంటాము ఓకే ఫ్రెండ్ హ్యాపీ మీరు హ్యాపీనా బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన డే మనకు వస్తాయో రావో అని డిసప్పాయింట్ అవ్వకుండా చేయాలనుకున్న వాళ్ళైతే చేయండి చేస్తే ఎప్పటికైనా ఫలితం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్